अंदर की नमस्कार अभी मध्यकाल राष्ट्र गौरव मुख्यमंत्री गारु जगन मोहन रेड्डी अंड कंपनी पदे पदे व्यवसाय रंग में विद्युत मोटर्ल के मीटर्ल बिगिंचडं द्वारा रैतुलकु पेद्द एत्तुन प्रयोजनं चेकूरबोतुंदि अला चेकूर्चबोतुन्नामु अनेटुवंटि ओक पच्ची अबद्धान्नि पदे पदे चेप्पि दानि निजमनि प्रजलनु नम्मिंचेटुवंटि प्रयत्नं चेस्तू वस्तुन्नारु। ई मध्यकालंलो गौरव मुख्यमंत्री गारु మోటార్లకు మీటర్లు బిగించేటువంటి ప్రక్రియలో వెనక్కి తగ్గేదే లేదు, దాన్ని పూర్తి చేసి తీర్తాం అని చెప్పి మాట్లాడారు। విద్యుత్ రంగంలో సీఎండి నాగార్జున రెడ్డి గారు మోటార్లకు మీటర్లు పెట్టడం రైతులకు లాభం చేకూరుద్దని చెప్పేసని మాట్లాడారు। ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక మాఫియా మంత్రి मोटर्ल की मीटर्ल पेट्टेटुवंटि प्रक्रिया की संबंधी राष्ट्र में विद्युत रंग संस्थलु एदैते जीवो नंबर 50 द्वारा ओप्पंदालु चेसुकुन्नामनि चेप्पेसि चेप्पडं जरिगिंदो इदंता बोटकं अबद्धं अनि चेप्पि ओक गंदरगोळं ओक माफिया मनस्तत्वंतो कूडिनटुवंटि स्टेट्मेंट नि ई मध्य कालंलो रिलीज चेशारु। अंटे पदे पदे मोटर्ल की मीटर्ल बिगिंचडं रैतुलकु प्रयोजनं अनेटुवंटि अंशान्नि రైతులను నమ్మించేటువంటి ప్రయత్నం ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తా వస్తుంది। తెలుగుదేశం పార్టీ గానివండి, తెలుగుదేశం పార్టీ యొక్క అనుబంధ విభాగమైనటువంటి తెలుగు రైతు విభాగం గానివండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక వాదులు గానివండి, అనేక మంది మేధావులు గానివండి చెప్తా వస్తున్న అంశం ఏంటంటే మోటార్లకు మీటర్లు బిగించడం అంటే రైతు మెడకు ఉరితాడు వేయటమే। ఈ మోటార్లకు మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాళ్లు బిగించేటువంటి ప్రక్రియని పూర్తి చేయడం కోసం జగన్ మోహన్ రెడ్డి గారు నానా తంటాలు పడుతూ ఉన్నాడు, నానా హైరాణ పడుతున్నాడు। ఎందుకోసం జగన్ మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి కంపెనీ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతుకి నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా జరుగుతుంది అని। ఈ రోజు నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా జరగకపోవడానికి మోటార్లకు స్మార్ట్ మీటర్లు లేకపోవడమే కారణం అని చెప్పేసని చెప్తా ఉన్నాడు। దాని కోసం పైలట్ ప్రాజెక్ట్ కింద బిగించినటువంటి శ్రీకాకుళం జిల్లాలో వెళ్లి చూడండి అని చెప్పి చెప్తా ఉన్నాడు। చాలా మంది నిపుణులు దీని మీద చూసి వచ్చారు, మేము కూడా వెళ్లి చూసాం। శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షులు కోన రవికుమార్ గారితో కలిసి నేను తెలుగు రైతు బృందం అంతా కూడా ఆ గ్రామాల్లో పర్యటించాం, రైతులతో మాట్లాడాం। మాకు వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే దానిలో నుంచి దీనిలోకి వచ్చినటువంటి మార్పు ఏమీ లేదు, కాకపోతే రైతులు భయపడే విధంగా ఆ బిల్లులు అయితే కనబడతా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని చెప్పారు। దాంతో పాటుగా నిపుణులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా జరగాలి అంటే నాణ్యమైనటువంటి కండక్టర్ ఉండాలి అని, నాణ్యమైనటువంటి ట్రాన్స్ఫార్మర్స్ ఉండాలి అని, లోడ్ కెపాసిటీని కంట్రోల్ చేసేటువంటి సబ్స్టేషన్స్ ఉండాలి అని, ఈ మూడు అంశాల్లో గనక మెరుగుదల సాధిస్తే రైతుకి నాణ్యమైనటువంటి లేదా వినియోగదారులకు నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా జరుగుతుంది అని చెప్పేసని చెప్తా ఉన్నారు। మరి జగన్ మోహన్ రెడ్డి ఏమో స్మార్ట్ మీటర్లు బిగిస్తే నాణ్యమైన విద్యుత్ వచ్చింది అని చెప్తున్నాడు। మెడ మీద తలకాయ ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఈ వాదన అంగీకరించటంలా కాబట్టి ఏం జరిగి ఉంటది, ఏం జరిగింది, ఎందుకోసం జగన్ మోహన్ రెడ్డి ఇంతలావున తపన పడుతూ ఉన్నాడు అనేటువంటి ఆలోచనని చేసినప్పుడు కనబడుతున్నటువంటి వాస్తవాలు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి చేసేటువంటి అప్పుల్లో ఈ రాష్ట్రం మించిపోయింది, లిమిట్ మించిపోయింది కాబట్టి కొత్తగా మీకు అప్పులు ఇవ్వాలంటే మీకు కొన్ని కండిషన్స్,
కాబూలీవాడు వడ్డీ వ్యాపారస్తులు పెట్టినట్టుగా కొన్ని కండిషన్స్ బిందె సట్టు తాకట్టు పెట్టినట్టు. ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి సారవంతమైన మెట్ట ప్రాంతాన్ని సాగులోకి తీసుకొచ్చినటువంటి ఈ మోటార్ల కింద సేద్యం కింద ఉన్నటువంటి రైతాంగాన్ని ఫలంగా పెట్టేదానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు ఈ అప్పుల కోసం. దాంట్లో భాగంగానే 0.5% ఆ లిమిట్ దాటినటువంటి అప్పు తెచ్చుకోవడం కోసం, అంటే దాని అప్పు విలువ 2400 కోట్లు, కేవలం 2400 కోట్ల రూపాయల అప్పు కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం యొక్క ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యాడు. రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి అంటేనే క్రిట్ పోకో, నీకేంటి నాకేంటి, దేంట్లోనైనా కమిషన్, అది తండ్రి శవం కావచ్చు, బాక్సైట్ గనులు కావచ్చు, నదీ గర్భంలో ఉండే ఇసుక కావచ్చు, సారా బట్టీల్లో కాసేటువంటి లిక్కర్ కావచ్చు, పేదలకు కేటాయించేటువంటి ఇళ్ల స్థలాలు కావచ్చు, రైతు పండించినటువంటి ధాన్యం అమ్మకాలలో కొనుగోళ్లలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కమిషన్ కావాలి, నీకేంటి నాకేంటి. ఆ సూత్రంలో భాగంగానే స్మార్ట్ మోటార్ల బిగింపు ప్రక్రియలో షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి అని ఒక కడప కంపెనీని తయారు చేసి దాంట్లో 6500 కోట్ల రూపాయలు సుమారుగా దానికోసం జీవో నెంబర్ 50 ద్వారా కేటాయింపులు చేసి దాంట్లో 3000 కోట్లకు పైచీలు కమిషన్లు దండుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి కక్కుర్తి దీంట్లో కనపడతా ఉంది. పోనీ కక్కుర్తి జగన్మోహన్ రెడ్డి, పాపానికో పుణ్యానికో ఒక్క ఛాన్స్ పేరుతోనో ప్రజలు నమ్మో ఇతర అనేక అంశాలు పనిచేసో ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి కర్మ కొద్దీ మళ్ళీ కాలం పూర్తయ్యే వరకు తనే ముఖ్యమంత్రి కాబట్టి కమిషన్ల కకృతి పడితే పడ్డాళ్లే, పోతే పోయినాయి దరిద్రం 3000 కోట్లు అనుకుంటే అది అందరితో ఆగట్లా. 3000 కోట్ల తర్వాత ఈ అప్పులు చేసి తీసుకొచ్చినటువంటి డబ్బులు పప్పు బెల్లాలకు పంపిణీల తర్వాత చాలా కీలకమైనటువంటి విషయం, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇరుక్కున్నటువంటి సిబిఐ ఈడీ కేసులు, హూ కిల్డ్ బాబాయ్, వివేకానందరెడ్డి హత్య కేసులో సిబిఐ విచారణ వేగాన్ని నిరోధించడం కోసం సిబిఐ ఈడీ కేసుల విచారణని వేగంగా జరగకుండా ఉండడం కోసం ఏదైతే ఆయా సంస్థల అజమాయిషి చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళ ప్రాపకం కోసం, కేంద్ర ప్రభుత్వ పెద్దల యొక్క అనుయాయులైనటువంటి ఆదానీలకి అంబానీలకి రేపటి నాడు 2025కి వాళ్ళు ఉత్పత్తి చేయబోయేటువంటి ఈ సోలార్ పవర్ ప్లాంట్లో నుంచి వచ్చేటువంటి విద్యుత్తు వినియోగానికి ముందస్తుగానే గ్యారంటీ, స్మార్ట్ మీటర్ అంటే ముందస్తుగానే డబ్బులు చెల్లించి వినియోగించుకోవాల్సినటువంటి పరిస్థితి, ప్రీపెయిడ్ ముందస్తుగానే డబ్బులు మనం మీటర్లో పెడితే మనం ఫోన్కి ఛార్జ్ చేసుకున్నట్టుగా రీఛార్జ్ చేసుకున్నట్టుగా డబ్బులు మీటర్ కూడా రీఛార్జ్ చేస్తేనే ఆ మీటర్ మోటార్ పనిచేస్తుంది. అంటే విద్యుత్ సంస్థలకి ముందుగానే రైతు నుంచి డబ్బు, లేదా ప్రస్తుతం అది ప్రభుత్వం చెల్లించినప్పటికీ ముందస్తుగానే ఆ కంపెనీలకి డబ్బు చెల్లించడం కోసం, చెల్లించే ప్రక్రియని ప్రారంభించడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రభుత్వ పెద్దల యొక్క ప్రాపకం కోసం ఆ కంపెనీల్లో వచ్చే కమిషన్ అదానీని ఈరోజు రాష్ట్రంలో తీసుకొచ్చాడు. గంగవరం పోర్టు, కాకినాడ, ఈరోజు కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా నిర్వహణ పేరుతోటి అప్పచెప్పేటువంటి ప్రక్రియ, అంటే అదానీల అంబానీల ప్రసన్నం కోసం వాళ్ళు ఇచ్చేటువంటి కమిషన్లని దక్కించుకోవడం కోసం, ప్రజాధనాన్ని లూటీ చేయడం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి మోటార్లకి మీటర్లు పెట్టాలి అనేటువంటి ఆలోచనని, ఒక అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రక్రియని ప్రారంభించి చెప్తా ఉన్నాడు. గతంలో మనం చూసాం కదా, యజ్ఞం చేసుకునేటువంటి ఒక సద్బ్రాహ్మణుడు తీసుకెళ్తున్న మేకపిల్లని కొట్టేసిన దొంగల్లాగా
సందు సందుకి నిలబడి ఏం పంతులు గారు కుక్క పిల్లని తీసుకెళ్తున్నారని ప్రతివాడు మాట్లాడేసరికి నమ్మి కింద పడేసిపోతే ఎత్తుకొని పోయి కోసుకొని తిన్నటువంటి దొంగల్లాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒకరోజు, సిఎండి ఒకరోజు, పవర్ మినిస్టర్ ఒకరోజు, అగ్రికల్చర్ మినిస్టర్ ఒకరోజు, నలుగురు దొంగలు నాలుగు కోడలలో నిలబడి పంతులు గారి మేకపిల్లను కాజేసినట్టు ఈరోజు రైతుల యొక్క అంటే విద్యుత్ వినియోగానికి కీలకమైనటువంటి ఈ మోటార్ వ్యవసాయానికి కీలకమైనటువంటి ఈ విద్యుత్ రంగంలో రైతుల మెడకి ఉరితాళ్లు బిగించేటువంటి మీటర్ల ప్రక్రియని ఇది ప్రయోజనం మీకు అని నమ్మించేటువంటి ప్రక్రియను చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనే కంపెనీ బయలుదేరి చేస్తూ ఉంది. తస్మాత్ జాగ్రత్త, రైతులందరూ కూడా గమనించుకోవాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దురాగతాలతో వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసినటువంటి బిడ్డలకు కూడా భవిష్యత్తు లేదు, వాళ్ళ పిల్లలకు కూడా కంపెనీలు లేవు, వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు లేవు, వాళ్ళు నడిచేటువంటి దానికి కూడా రోడ్లు లేవు. అంటే ఏ విధంగా అయితే ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గం ప్రతి ఒక్కళ్ళ మీద పడుతుందో రేపటి నాడు విద్యుత్ రంగంలో తీసుకొని వచ్చేటువంటి సంస్కరణలు ఇవి రైతులకి నష్టదాయకమైనటువంటి సంస్కరణలు, ప్రతి ఒక్క రైతుకు కూడా ఇవి నష్టపరుస్తాయి, ప్రతి ఒక్క రైతుకు కూడా ఇవి ఎఫెక్ట్ అవుతాయి. కాబట్టి వైసీపీ పార్టీ కొట్టేసినటువంటి రైతాంగం కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. ఇలాంటి దుర్మార్గుడైనటువంటి ముఖ్యమంత్రిని సాగనంపే దానికోసం తమ వంతు ప్రయత్నాన్ని ప్రారంభించాలి. జగన్మోహన్ రెడ్డికి తెలియదేమో, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఇలాంటి విషయాలు లోతుగా పరిశీలించలేదేమో, బహుశా జగన్మోహన్ రెడ్డి ఆటకాయితనంగా తిరుగుతున్నప్పుడు జరిగిన సంఘటన కావచ్చు. ఈ రాష్ట్రంలో మాన్య శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి 183,000 మోటార్లు ఉండేవి ఈ రాష్ట్రంలో. ఆ మోటార్లు కూడా వాగుల మీద, వంకల మీద, బావుల మీద పై మోటార్లు ఉండేవి. ఆ రోజు విద్యుత్కి ఒక యూనిట్ విద్యుత్ 53 పైసలకు ఒక విద్యుత్ యూనిట్ కాస్ట్ ఉన్నప్పుడు రైతాంగం మెట్ట సేద్యానికి రాగి, సజ్జ ఇలాంటి పంటలు తోటల్లో ఇలాంటి ఫుడ్ గ్రెయిన్స్ పండించుకునే దానికోసం వారానికి 10 రోజులకి ఒకతడి పెట్టుకునే దానికే కరెంటు బిల్లులు కట్టలేక విద్యుత్ అధికారులు మహేంద్ర జీబులేసుకొని పోలీస్ కానిస్టేబుల్ ఎక్కించుకొని బావుల దగ్గరికి, వాగుల దగ్గరికి వస్తూ ఉంటే పొలాలు వదిలిపెట్టి రైతులు పారిపోయి తలదాచుకున్నటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వచ్చినటువంటి పోలీసులు, వచ్చిన విద్యుత్ అధికారులు రైతులు పారిపోయిన తర్వాత స్టార్టర్ పెట్టెలు, ఫీజు బాక్సులు పీక్కొని తీసుకుపోయి విద్యుత్ ఆఫీసుల్లో కూర్చుంటే రైతులు కాళ్ళు అలిగేరా తిరిగి తల తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్ళి కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఉంగంగి దండాలు పెట్టి ఎంతో పెనాల్టీలు కట్టి తెచ్చుకొని నష్టపోతూ ఉంటే చెల్లించినటువంటి నందమూరి తారక రామారావు గారు స్లాబ్ సిస్టమ్ తీసుకొని వచ్చి హార్స్ పవర్ కి 50 రూపాయలు చొప్పున సంవత్సరం అంతా విద్యుత్ కాల్చుకోమని చెప్తే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 30 లక్షల పంప్ సెట్లు, 30 లక్షల మోటార్లు ఈ ఉమ్మడి రాష్ట్రంలో తయారైనాయి అంటే అది ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానానికి ఇంత మేలు జరిగింది. ఈరోజు రాష్ట్రంలో స్వతంత్రానంతరం, స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ కాలంలో కూడా కలిపి నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రాజెక్టుల ద్వారా ఎంత విస్తీర్ణానికైతే ప్రభుత్వం ప్రాజెక్టుల ద్వారా నీరు ఇవ్వగలిగిందో 1,000,000,000 కోట్లు ఖర్చు పెట్టి రైతు స్వచ్ఛందంగా తన సొంత డబ్బులతోటి పాతాళ గంగని భూమిపైకి తీసుకొని వచ్చి భూమికి నీరు అందించి పంటలు పండిస్తూ ఉన్నాడు.
ప్రాజెక్టులో డ్యాముల కింద 35 లక్షల ఎకరాల భూమి సాగవుతా ఉంటే నవ్య ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నవ్య ఆంధ్రప్రదేశ్లో 18,63,000 పంపుసెట్ల కింద 30 లక్షల ఎకరాల పైచిలుకు భూమి సాగవుతా ఉన్నటువంటిది వాస్తవం. ఈ ప్రభుత్వాలకు పోటీగా ప్రభుత్వాలు ఎంతైతే విస్తీర్ణాన్ని సాగులోకి తేగలిగినాయో అంతటి సాగుని రైతులు స్వచ్ఛందంగా మాండిసిన్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తీసుకొచ్చినటువంటి పథకం వల్ల ఈ రాష్ట్రానికి సాగులోకి తీసుకొని వచ్చి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. దాన్ని తొట్టిపెట్టడం కోసం, దాన్ని తుంగలో దొక్కడం కోసం కేవలం నీ కమిషన్ల కక్కుర్తి, నీ కేసుల విచారణ జాప్యం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని అంతా కూడా సర్వనాశనం చేసే విధంగా మోటార్లకి మీటర్లు బిగించడం, అది రైతులకి పెద్ద ప్రయోజనం చేకూర్చబోతుందని చెప్పడం పచ్చి అబద్ధం, బూటకం, మోసం, దగ ఒక పాలకుడు ఇలాంటి చర్యలు చేయటం అనేది నీతిమాలిన చర్య అని చెప్పేసి అని తెలియజేస్తా ఉన్నాం. అదొక్కటే కాదు, ఈరోజు రాష్ట్రంలో ఆక్వా రంగంలో ధాన్యం కొనుగోళ్లలో ఇన్పుట్ సబ్సిడీ అందించడంలో ఇన్సూరెన్స్ ప్రకటించిన దాన్ని రైతులకు చేర్చకపోవడంలో నీ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కనపడతా ఉన్నాయి. వీటన్నింటినీ సరిచేసుకోవాలి, సవరించుకోవాలి. వాటి మీద రైతాంగం చర్చిస్తూ ఉన్నారు, ఆందోళనకు సిద్ధమవుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతుల్ని మభ్యపెట్టి నమ్మించి ఆలోచనలు పక్కదారి మరల్చేదానికోసం ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వ యంత్రాంగం మంత్రులు అధికారులు చేస్తున్నటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మోటార్లకి మీటర్లంటే రైతు మెడకు ఉరితాలు తప్ప మరొకటి కాదు, దీన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. Thank you.